చూస్తున్నారు ఎస్ఐటి న్యూస్. నమస్తే, ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమెరికాలో మరోసారి కాల్పుల మోత, 8 మంది మృతి. ఈ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి, ప్రాణ ప్రతిష్ట వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ. అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం, సమ్మె విరమణ. నేటి నుంచి విధుల్లోకి వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల ఫోకస్. నేటి నుంచి జిల్లాల పర్యటన షురు. ఈ నెల 31న ఇడుపులపాయలో ముగియనున్న టూర్. వజ్రాలు రత్నాలు పొదిగబడిన బాలరామచంద్రుడి ఆభరణాలు. బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపిస్తున్న రామయ్య. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి అనేక లోపాలు, కంపీ కీలక వ్యాఖ్యలు. తప్పతాగి పడిపోయిన మాక్స్వెల్, అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. రాజమౌళి మహేష్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు, ఆసక్తికర విషయాలు చెప్పిన విజేంద్ర ప్రసాద్. స్థిరంగా కొనసాగుతున్న బంగారం వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఉన్నాయి ఇలా. అమెరికాలో మరోసారి తుపాకీ మూతతో దద్దరిల్లింది. చికాగోలోని జోలియట్ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. ఆది సోమవారాల్లో 2 వేర్వేరు ఇళ్లలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడిని రోమియో నాన్స్గా గుర్తించామని అన్నారు. మరణించిన వారితో అతడికి ముందే పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఆదివారం చంపినట్లు, మిగిలిన 7 గురిని సోమవారం హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడు ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరింది. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్యకు చేరాడు. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్లాది మంది భక్తులు జై శ్రీరామ్ అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు. సోమవారం పండితులు నిర్ణయించిన దివ్య ముహూర్తాన బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ప్రధాని మోదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో మనం ఏం చేశామో ఆ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం 12:29 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ జన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాల అవతారంలో కొలువు తీరారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన 8,000 మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యపురి విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. రామ ప్రభావ హై, రామ నీతి భీ హై, రామ నీతి భీ హై. ये भव्य राम मंदिर साक्षी बनेगा भारत के उत्कर्ष का, भारत के उदय का. ये भव्य राम मंदिर साक्षी बनेगा भव्य भारत के अभ्युदय का, विकसित भारत का.
అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సోమవారం రాత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. రెండు దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరపగా చివరికి ఫలించాయని మంత్రి బొత్స మీడియా సమావేశంలో తెలిపారు. ఈ చర్చల్లో అంగన్వాడీలు ప్రభుత్వం ముందు ఉంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు ప్రభుత్వం తరపున అంగీకారం తెలిపింది. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వటంతో అంగన్వాడీలు అంగీకరించారు. దీంతో ప్రభుత్వం అంగన్వాడీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం నుంచి అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు. సమ్మె విరమిస్తున్నట్లు, మంగళవారం నుంచి విధుల్లో హాజరవుతున్నట్లు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సబ్బరావమ్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నుంచి విధుల్లో హాజరవుతామని అన్నారు. జీతాల పెంపుపై నిర్దిష్ట నిర్ణయం జూలైలో చేస్తామని చెప్పారని, మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారని సుబ్బరావమ్మ తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ను పెంచుతామని హామీ ఇచ్చారని, మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. అంగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా ఇస్తామని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సుబ్బరావమ్మ అన్నారు. టీఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చేలోపు రాష్ట్రం ఇవ్వటానికి ఒప్పుకుందని, సిఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపచేస్తామని అన్నారని, సమ్మె కాలానికి జీతం ఇవ్వటంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ అన్నారు. అంగన్వాడీలతో చర్చలు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, మంగళవారం నుంచి విధుల్లోకి చేరతారని తెలిపారు. 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామని, జూలైలో జీతాలు పెంచుతామని అన్నారు. వేతనాల పెంపుపై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్లో నమోదు చేస్తామని అన్నారు. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని వర్కర్లకు 50,000 నుంచి 1.20 లక్షలకు పెంచుతామని, హెల్పర్కు 60,000 పెంచాలని నిర్ణయం తీసుకున్నామని, మట్టి ఖర్చులు 20,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు. సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని, సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అంగన్వాడీలకు హామీ ఇవ్వటం జరిగిందని బొత్స చెప్పారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ మినీ వర్కర్స్, హెల్పర్లు, వర్కర్స్ వారు తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారు కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు. రెండు దఫాలుగా వారితో చర్చలు జరిగాయి. మరి ఆఖరిగా ఈరోజు కూడా చర్చ జరిగాయి. మేము కూడా ఉదయం మన ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ఆయన ఇచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమ్మె పట్ల సానుకూలత ఉండి, ఏవైతే డిమాండ్లు వాళ్ళు చెప్పారో, ఏవైతే ఉన్నాయో, సుమారు 11 డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు. అందులో 10 డిమాండ్ని మరి ఉభయ అంగీకారంతో 10 డిమాండ్లు కూడా చేశాము. 11 డిమాండ్ గత 2 సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో, ఏదైతే వేతనం అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జూలై నెలలో కూర్చొని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు అవన్నింటినీ కూడా. అలాగే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏమిటంటే, వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు. అంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదానికి, అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మొన్న 2 సార్లు మేము 1,00,000 రూపాయలు ఎవరైనా కొద్ది దాన్ని అంగీకరించాము. మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మేరకు దాన్ని 1,20,000 చేశాము. అలాగే మా వర్కర్కి ఇస్తున్న 20,000 రూపాయలు, హెల్పర్కి ఇస్తున్న 20,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మొన్న గత సమావేశంలో 40,000 రూపాయలు అని. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తండ్రి బాటలో ప్రయాణించేందుకు ఆమె సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇవాళ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మొదలు కానున్న షర్మిల పర్యటన ఇడుపులపాయ వరకు సాగుతుంది. ఇవాళ ఉదయం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైఎస్ షర్మిల పర్యటిస్తారు. మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో పర్యటించి పార్టీ పరిస్థితిపై షర్మిల సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి విజయనగరంలో పర్యటించి ఆ జిల్లాపై షర్మిల సమీక్ష చేయనున్నారు. రోజు 3 నుంచి 4 జిల్లాల చొప్పున పర్యటిస్తూ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై షర్మిల సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లిలో షర్మిల పర్యటన కొనసాగనుంది. 25 కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో, 26 ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో, 27 కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో, 28 బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, 29 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో, 30 శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ఈ నెల 31 నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగనుంది. అదే రోజు ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది. బాలరాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదుటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు, ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. 500 హిందువుల కల సోమవారం సాకారమైంది. తన జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువుదీరాడు. అంగరంగ వైభవంగా బాలరాముడు మందిరంలోని గర్భగుడిలో గృహప్రవేశం చేశాడు. ప్రధాని మోడీ చేతుల మీదుగా బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రుడు 5 బాలుడిగా విల్లు, ధనుస్సు చేతపట్టి చిరునవ్వుతో, బంగారు నగలతో దర్శనమిస్తున్న ముగ్ధ మనోహర రూపం చూపరులకు ముద్దుగొలుపుతోంది. బాలరాముడు బంగారు నగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశాడు. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన ఉత్తరప్రదేశ్ లక్నోలోనే ఉన్న హర్ష హైమాల్ శ్యామ్లాల్ జ్యువెలరీస్ సంస్థ ఈ అందమైన అద్భుతమైన నగలను రూపొందించింది. ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణ్ నుండి ప్రేరణ పొందామని చెప్పారు సీఈఓ అంకుర్ ఆనంద్. బాలరాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదుటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు, ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. బాలరామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్కట్ వజ్రాలు ఉన్నాయి. బాలరామయ్య వజ్రాలు, పచ్చలు, కెంపులతో పొదగబడిన కిరీటాన్ని ధరించాడు. దీని బరువు సుమారు 1.7 కిలోలు ఉంటుంది. దాదాపు 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాలు కూడా ఉన్నాయి. కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకారానికి ఒకటి. మధ్యలో శ్రీరామ్లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో, రాచరికానికి సంకేతమైన మన జాతీయ పక్షి అయిన నెమలి కూడా ఉన్నాయి. పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది. కెంపులు సూర్యరాళ్ళు, వజ్రాలు స్వచ్ఛత, నిజాయితీని సూచిస్తాయి అని ఆనంద్ వివరించారు. తిలకం ఆధ్యాత్మికతకు, భక్తులను రక్షించే రక్షిత చిహ్నంగా నుదుట తిలకాన్ని భావిస్తారు. ఇది సుమారు 16 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 3 క్యారెట్ల సహజ వజ్రం, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు, బర్మిస్ కెంపులున్నాయి. ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించినట్లు ఆనంద్ చెప్పారు. చేతికి ఉంగరం, రామచంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం 65 గ్రాములు ఉంటుంది. దీనిలో 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చలు ఉంటాయి. ఇక ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్లో వజ్రాలు, కెంపులు ఉన్నాయి. బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది. 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. నడుము పట్టి, బాలరామయ్య నడుము పట్టి సుమారు 750 గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు. ఈ పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు,
850 క్యారెట్ల కెంపులు పచ్చలను పొదిగారు. చేతి కడియాలను 850 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు. అంతేకాదు, ఒక్కో కడియం బరువు 400 గ్రాములకు పైగానే ఉంటుంది. రాజకీయ రచ్చకు కారణమైన ధరణి పోర్టల్ అంశం మరో టర్న్ తీసుకుంది. పోర్టల్ డిజైన్ చేసిన ప్రైవేట్ కంపెనీ సహకరించకపోవటంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది ధరణి కమిటీ. ఫాల్కన్ కంపెనీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తారా లేక వాట్ నెక్స్ట్ అన్నది సస్పెన్స్గా మారింది. ధరణి పోర్టల్ డిజైన్ చేసిన ప్రైవేట్ కంపెనీ కమిటీకి సహకరించట్లేదా? సమస్యలపై అధ్యయనానికి పిలిచిన ప్రైవేట్ కంపెనీ స్పందించలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చకు కారణమైన ధరణి పోర్టల్ అంశం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకొస్తామని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే ధరణిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3 సార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది కమిటీ. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి డిజైన్ రికార్డ్స్ డిజిటలైజేషన్ బాధ్యతను విదేశీ కంపెనీకి అప్పగించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులను ధరణి సమస్యలపై అధ్యయనానికి పిలిచింది. కానీ ఆ కంపెనీ స్పందించట్లేదు. 3 సార్లు సమాచారం ఇచ్చినా ఇంతవరకు నో రెస్పాన్స్. ఫాల్కన్ కంపెనీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ధరణి కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ధరణి కమిటీ సమావేశం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు ఆ కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. పోర్టల్ డిజైన్ చేసిన విదేశీ కంపెనీ దగ్గరే రైతుల వివరాలన్నీ ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి డిజిటలైజేషన్ను అప్పగించి పొరపాటు చేసిందన్నారు. 3 సార్లు పిలిచిన ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులు రాకపోవటంతో కమిటీ సభ్యులకు మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. దీంతో 4వ సారి కూడా పిలిచి తప్పకుండా రావాలని కండిషన్ పెడతారా లేక ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తారా అన్నది త్వరలోనే తేలనుంది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో ఏపీపీసీసీ చీఫ్ వైస్ షర్మిల పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్ నేతలు కేవీపీ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి పాల్గొన్నారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీపై అసోంలో దాడికి ప్రయత్నించినందుకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అసోం ఘటనపై రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భారత్ జోడో న్యాయయాత్ర ఈ దేశ పౌరుల హక్కుల కోసం పోరాడే యాత్ర అని అన్నారు. అసోంలో రాహుల్ గాంధీపై దాడి చేయాలని చూశారని ఆరోపించారు. రాహుల్కు ప్రమాదం తలపెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ప్రశాంతంగా యాత్ర చేసుకునే పరిస్థితులు కూడా లేవని అన్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేనట్లా అని మోదీ సమాధానం చెప్పాలని అన్నారు. ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా, ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివ్వరా, ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా. మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు, అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు. బీజేపీ ప్రభుత్వము అస్సాం లో ఉంది, ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే, ఎక్కడో అయోధ్యలో రామ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాం లో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా, గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా,
గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడు లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అన్నాడు. అయోధ్యను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం సబబు కాదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం డాబా గార్డెన్స్ లో గల విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో పేదరికం, ధరల పెంపు, నిరుద్యోగం వంటి సమస్యలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అయోధ్యను ఉపయోగించుకుని రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. బ్లాక్ మనీ నుంచి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని అన్నారు. 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ పాదయాత్రను అస్సాంలో అడ్డుకోవటం దురదృష్టకరం. రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బందిపై దమనకాండ అమానుషం. ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను మార్పులు వచ్చాయి. పేద ప్రజల్లో పరివర్తన కనిపిస్తుంది. ప్రజలకు నవరత్నాలు కూడా ఇవ్వటం లేదు. ఏపీలో అభివృద్ధి ఆగిపోయింది. గత 10 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పక్కా ఇళ్లు ఇవ్వలేదు. బీటెక్ చదివిన యువకులకు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వటం లేదు అని విమర్శించారు. ఏపీలో అంటరానితనం ఇంకా మాసిపోలేదు. రాష్ట్రంలో క్రైస్తవుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జాతీయ పార్టీ కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పేద ప్రజల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివర్తన కనిపిస్తా ఉంది. పరివర్తన ఎందుకు? వాళ్ళు వాపోతున్నారు. మా ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం, మా కాళ్ళు మేము నరుక్కున్నాం, నష్టపోయాం. 2 సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం. ఈరోజు మా జీవితాలలో నష్టపోయామని చాలా వాపోతున్నారు పేదవాళ్ళు. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి కనీసం 100,000 మంది అనేక ప్రాంతాల్లో చూశాను. వాళ్ళలో కన్నీళ్లతో ఆవేదన బయట పెడుతున్నారు వాళ్ళు. నేను అడిగాను, ఏమి మీకు నవరత్నాలు వస్తున్నాయి కదా అని అంటే వాళ్ళు జవాబు ఇస్తున్నారు. ఒకప్పుడు ఇవ్వనటువంటి జవాబు ఈరోజు స్పష్టంగా వస్తూ ఉంది. అదేం కూడిస్తుందా గుడ్డిస్తుందా, వాళ్ళ భాషలో కూడిస్తుందా గుడ్డిస్తుంది, ఏం ప్రయోజనం? అభివృద్ధి ఆగిపోయింది. నేను అడిగాను వాళ్ళని, ఏం అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు అని అడిగాను పేదవాళ్ళని, ముఖ్యంగా నిరుపేదలను, ఎస్సీలను, ఎస్టీలను. వాళ్ళు చెప్పుకొచ్చారు, మేము ఇళ్ళు కోరుకుంటున్నాం. ఒక్క ఇళ్ళు కట్టివ్వలేదు ఈ 10 సంవత్సరాల్లో ఈ 2 ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు. మరి ఇంకేం కోరుకుంటున్నారు? మా బిడ్డలకు ఉద్యోగాలు ఏం రాలేదా? ఒక్కరికి రాలేదు. నేను చెప్తున్నాను, ఎలా ఉందంటే ఎస్సీలు ఎస్టీల పరిస్థితి, బీటెక్ పాస్ అయ్యి బ్రాండ్. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆసిస్ ఆటగాడిగానే కాక ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో మెరుపు వేగంతో డబల్ సెంచరీ చేశాడు. అయితే తాజాగా అతడు ఓ వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ పబ్లో తప్పతాగి పడిపోవటంతో అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకుని వెళ్లాల్సి వచ్చిందట. దీంతో ఆసిస్ జట్టు నుంచి అతడిని పక్కన పెట్టారని అంటున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్లీ సభ్యుడిగా ఉన్న సిక్స్ అండ్ అవుట్ బ్యాండ్ అడిలైడ్లో ఓ కన్సర్ట్ను నిర్వహించింది. జనవరి 19 జరిగిన ఈ కార్యక్రమంలో మాక్స్వెల్ సైతం పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు అతిగా మద్యం సేవించాడు. దీంతో అస్వస్థతకు గురి కావటంతో అతడిని పబ్ నుంచి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు ఆసిస్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా చాలా సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. అందుకనే అతడిని వెస్టిండీస్తో వన్డే సిరీస్కు పక్కన పెట్టింది. అసలు అక్కడ ఏమైందనే విషయాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు. తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు తమ హీరో మొదటి పాన్ ఇండియా సినిమాని రాజమౌళి డైరెక్షన్ అని ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
SSMB 29 సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా రోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. గతంలోనే మహేష్ రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, ప్రపంచ దేశాలు చుట్టే సాహస యాత్రలా ఉంటుందని ఓ సందర్భంలో రాజమౌళి చెప్పారు. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా కథ పూర్తయింది అని విజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, కీరవాణి అదే పనిలో ఉన్నాడని, దానిపై వర్క్ జరుగుతుందని చెప్పాడు. మ్యూజిక్ వర్క్స్ మొదలైంది అంటే సినిమా ఆల్మోస్ట్ మొదలైపోయినట్లే అని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇటీవల జర్మనీకి వెళ్తుండడంతో ఈ సినిమా వర్క్ కోసమే జర్మనీ వెళ్తున్నాడని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలు పెడతారా అని మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బంగారం కొనాలనుకునే వారికి కాస్త రిలీఫ్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న పసిడి వెండి ధరలు మంగళవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. సోమవారంతో పోల్చుకుంటే ధరల్లో ఇవాల్టికి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మంగళవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 63,050 ఉంది. ఇక వెండి కిలో ధర 75,500 కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర 63,050 ఉంది. విజయవాడ విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050 కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,950 ఉండగా, 24 క్యారెట్ల ధర 63,200 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050. కోల్కతాలో 22 క్యారెట్ల ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050. చెన్నైలో 22 క్యారెట్ల ధర 58,300, 24 క్యారెట్ల ధర 63,600. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050. కేరళలో 22 క్యారెట్ల ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050 ట్రేడ్ అవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో మరోసారి కాల్పుల మోత, 8 మంది మృతి. ఈ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి, ప్రాణ ప్రతిష్ఠ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ. అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం, సమ్మె విరమణ. నేటి నుంచి విధుల్లోకి వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల ఫోకస్. నేటి నుంచి జిల్లాల పర్యటన షురు, ఈ నెల 31న ఇడుపుల పాయలో ముగియనున్న టూర్. వజ్రాలు రత్నాలు పొదిగబడిన బాలరామచంద్రుడి ఆభరణాలు, బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపిస్తున్న రామయ్య. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి అనేక లోపాలు, కమిటీ కీలక వ్యాఖ్యలు. తప్పతాగి పడిపోయిన మాక్స్వెల్, ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు.
రాజమౌళి మహేష్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు. ఆసక్తికర విషయాలు చెప్పిన విజేంద్ర ప్రసాద్. స్థిరంగా కొనసాగుతున్న బంగారం వెండి ధరలు. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఉన్నాయి ఇలా. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఐడి న్యూస్.